ముచ్చట ఏదైనా సీఎం సార్ చెప్పిందే ఫైనల్, కాదు లేదు నడవది కుదరది అనే మాటే ఉండదు. ఎస్ సార్, ఓకే సార్, అలాగే సార్ అని అనాల్సిందే, చెప్పింది చెప్పినట్టు చేయాల్సిందే. ఏది మాట్లాడినా ఒకటికి నాలుగు మాటల ఆలోచన చేసే చెప్తాడు కదా మరి. మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఆఫీసర్లైనా అందరూ సుతా పెద్ద సార్ మాట మీదకి వెళ్ళే నడుస్తారు. కానీ ఈ ముచ్చట కాడు ఎందుకు ఇట్లయింది? పంట నష్టం అంటే పరాష్కమైంది ఫోన్ రే, లేకుంటే సీఎం సార్ దో లెక్క, ఆఫీసర్ రాదు ఇంకో లెక్క. నెల కిందట నాలుగు జిల్లాలలో చెడిపో వాహనాలతోటి లాస్ అయిన పంటలను చూసినాక ముఖ్యమంత్రి సార్ ఏమన్నాడో యాదుకుందా? మొత్తం 2,28,000 ఎకర్స్ అంటే 228 కోట్లు అవుతుంది. 228,000 ఎకరాలలో పంట నష్టం అయిందని కుదు సీఎం సారే చెప్తే అటెంక సర్వేషన్ ఆఫీసర్ లేలే లక్షన్నర ఎకరాలే లాస్ అయిందని రిపోర్ట్ ఇచ్చిరాట. 78,000 ఎకరాల నష్టం తీసేసిరంటే లక్షల మంది రైతులకు సాయం అందనట్టే. ఎకరానికి 10,000 లెక్కం బట్టి 228 కోట్లు ఇద్దామని సారంటే వద్దొద్దు 151 కోట్లే చాలని ఆఫీసర్ రాట. రూల్స్ అట్లా మార్చిండ్రు మరి. 130 పాలు నష్టం అయితేనే పంట నష్టం కిందికి తీసుకుంటారు, జర్రం 32 సున్నానే. ఇంత పద్ధతి మీదకి వెళ్ళి సర్వే నడుస్తుంది కాబట్టి నెల రోజుల్లో 78,000 ఎకరాలు కట్ చేసిరు నష్టంలోకి వెళ్ళి. కానీ నెల రోజులలో అప్పుడిప్పుడు ఆనలు వర్తనే ఉన్నాయి, నష్టం అయితేనే ఉంది కాబట్టి నష్టం పెరగలే కానీ తగ్గుడే కమ్ముతుంది. దిక్కుమాలిన రూల్స్ పెట్టి వచ్చే 10,000 కూడా రాకుండా చేస్తారు అన్నట్టు. ఇంకా నయం ఎకరానికి గంతేందుకు 5,000 చాలు అంటలేరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే ఇస్తున్నట్టు. అయినా సీఎం సార్ అనుకుంటే 228,000 ఎకరాలకేంది 448,000 ఎకరాలకు కూడా ఇస్తాడు. పంజాబ్ రైతులకే 3.5 లక్షలు వంచిన వాళ్ళు ఓటేసి గెలిపించిన మనోళ్ళకి ఇయ్యాడా గానీ కాకుంటే తలుసుకోవాలి.